రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు. రైట్. పృథ్వీ గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ప్రజారాజ్యం స్థాపించి చిరంజీవి గారికి వచ్చిన ఆ చరిష్మా వచ్చి ఆ బజ్ ఆ టైంలో చూసాము, అండ్ మీరు ప్రత్యక్షంగా యు ఆర్ విట్నెస్ ఫర్ దాట్, అండ్ అనూహ్యంగా మర్జింగ్ మళ్ళీ సైలెంట్గా ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అగైన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించి పొత్తులని అలయన్స్తోనని శత్రువును ఓడగొట్టడానికి మళ్ళీ కలిసే పోరాడదామని చెప్పి ఈ సంకేతాలు కాపులకి సంబంధించి సామాజిక వర్గాలు లేదంటే ఈ కుల సంఘాలు ఆ పెద్దలంతా కూడా పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కాపులు నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ మాకు ఫామ్ అవ్వలేకపోయారు? కాపుల నుంచి స్ట్రాంగ్ లీడర్ ఇప్పుడున్న జనరేషన్ కాపు లీడరు, కాపు సింహం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన వచ్చాడు కాంగ్రెస్ లో కలిపాడు, తమ్ముడు వచ్చాడు చంద్రబాబుకి భజన చేస్తున్నాడు, ఎలా నమ్మాలి పవన్ కళ్యాణ్? ముద్రగడ లాంటి వాళ్ళు అవ్వచ్చు ఆయన అన్నాడు, లేదంటే మీ పార్టీ మీ కాపులకు సంబంధించి అంటే కాపు సామాజిక వర్గం కొంతమంది కాపులకి ఏం చేశాడు ఆయన అనుకుందాం. కాపులకి ఏం చేశాడండి? ఏమైనా ఉందా కాపులకి? రిజర్వేషన్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏం చేశాడు? ఏం చేయలే. ఏదో మాట్లాడారు, ఆ పులిహోర పొట్లలో ఏవో పెట్టారంట అప్పుడు, దానికోసం మొత్తం కాకినాడ నుంచి మొత్తం బైనాడ్రలు చేశారు ఆయనకి. ఆయన ఏంటంటే ముద్రగడ పద్మనాభం అనేవాళ్ళు కులపెద్దగా ఉండాలి, పెద్ద వాల్మీకి కూర్చొని రాసుకో, అంతేగాని ఉత్తరాలు రాయకు. నువ్వు ఇంట్లో కూర్చోమ్మా, నువ్వు నీ ఊర్లో నువ్వు ఇంటికి వెళ్ళి చాలామంది భోజనాలు పెడుతూ తింటారు, నువ్వు పెట్టిన దాంట్లో చాలామంది కార్యకర్తలకు ఉపమాలు చెప్పమాలి అన్నాలు పెట్టి ఉంటారు, దానికి సంబంధించిన డబ్బులు పంపించారు అందరూ. ఇదేంటండి ఇది? నేను ఒకటే చెప్తాను మీకు, ఈ గవర్నమెంట్లో ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. కాపులు ఎవడైనా ఎదుగుతున్నాడంటే కాపుతో మాట్లాడిస్తారు, కమ్మోడు ఎవడైనా మాట్లాడుతున్నాడంటే కమ్మోడితో మాట్లాడిస్తారు. ఇవి నీచ రాజకీయాలు. ఇవి ఒకటి అడుగుతానండి స్ట్రైట్గా క్యూబ్ టీవీ ద్వారా, నేను బ్రహ్మాండంగా పరిపాలించా, మళ్ళీ నేను ఇవన్నీ నాకెందుకు? నేను ఇలాగ చెయ్యి ఊపితే గెలిపిస్తారు జనం అని ఉండొచ్చు కదా మీరు. మీకెందుకు భయం? మీకెందుకు ప్రతిసారి రోజా గారు వచ్చి నోటుకు వచ్చినట్టు ఇరిటేషన్ స్టార్, బొరిటేషన్ స్టార్ ఏదో మాడుతుంటుంది. ప్రజలు ఇస్తారు సమాధానం గట్టిగా, నీ నీవు ఎక్కడ నిలబడ్డావు అక్కడ ఇస్తారు ఇరిటేషన్ స్టార్ ఏంటి అనేది. ఓడగొట్టబోతున్నారా? మొత్తం వెళ్ళిపోతారండి, ఎవ్వడం ఉండడం, ఏ మినిస్టర్ గెలవడం. ఇది మటుకు పక్క. సో కాపులకి, కాపు సామాజిక వర్గాలకు ఒక స్ట్రాంగ్ లీడర్ పవన్ కళ్యాణ్ అంతే అండి. ఓకే. ఆ నమ్మకానికి కొన్ని మాట్లాడుకుంటే, కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఏం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కాపు జాతిని అలాగే పైకి తీసుకొచ్చి కాపు జాతిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపినటువంటి ఏకైక నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు సోదరులందరూ పవన్ కళ్యాణ్ ఎస్ ఇతను రా మన లీడరు అని ఉన్నారు. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక డాక్టర్ ఉంది, తనని ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే వారాహి స్టార్ట్ అయిందో పదే పదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇంటర్నల్గా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ పైన సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఒకటే అండి, ప్రతి ఒక్కడికి ట్రోల్ చేసేవాడికి అక్క ఉంటారు, తమ్ముడు ఉంటారు, తల్లి ఉంటుంది. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకులు అనే మోహన్ బాబు ఒక డైలాగ్ ఉంది. అలాంటి వాళ్ళే ఎదవలే ట్రోల్ చేస్తారు తప్ప హ్యూమన్ రిలేషన్లో ఉన్నవాడు ఎవడో చేయడు. రేపొద్దున వాళ్ళ అక్కకి ఏదైనా జరిగితే, వాళ్ళ చెల్లికి ఏదైనా జరిగితే వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, వాళ్ళ అమ్మని అలా రోడ్డు మీద నిలబడతారా? వ్యక్తిగతంగా మీరు ఏదైనా టార్గెట్ ఉంటే, పొలిటికల్ టార్గెట్, ఈ ఫైట్ విత్ పవన్ కళ్యాణ్. నువ్వు ఏదో పెడితే అది పెడితే మాట్లాడితే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవడో ఊరుకోడు. అంటే ఈ పెళ్లిళ్ళకి సంబంధించి అన్ని పెళ్లిళ్ళు జరిగాయి, పవన్ కళ్యాణ్ కి కూడా ఇన్ని పెళ్లిళ్ళు జరిగాయి. మాటలు ప్రపంచంలో అలా తీసుకుంటే మీ వెనకాల ఎన్ని ఉన్నాయి? చెయ్యి పెట్టే ఇలాగా ఎన్ని మూడేళ్ళు ఇటు చూపిస్తున్నాయి ఇటు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అన్నీ చెప్తున్నారు కదా బయట మొత్తం, ఇటు ఇటు ఒకటి మాట్లాడితే అటు ఒకటి మాట్లాడుతున్నారు. మరి ఆ వాళ్ళింట్లోనే కొన్ని ఉన్నాయి బయట, అది చెప్పకూడదు. మనం ఏంటంటే ఆడవాళ్ళ మీద అభిమానంతో మనం మాట్లాడడం, వాళ్ళు ఏంటంటే నోటుకు వచ్చినట్టు చీప్గా వల్గర్గా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది దిస్ ఈజ్ సోషల్ మీడియా అని అంటున్నారు. అది సోషల్ మీడియా కాదు,
మీ వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడైతే ఎదటోడు గురించి మాట్లాడామో నీ వ్యక్తిగత జీవితాన్ని మొత్తం తెచ్చి తెల్ల పేపర్లాగా 10 మందికి తెలిసి తెలియనోడు కూడా తెలియజెప్తారు. రైట్. పృథ్వీ గారు, రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్టిస్ట్కి డైరెక్టర్తోనో ప్రొడ్యూసర్తోనో క్లోజ్ ర్యాప్ ఉంటే ఎక్కువ రెమ్యునరేషను, తెలియని వాడైతే ఏదో నానా తూతు మంత్రం ఇచ్చేసి చేతి దులిపేసుకునే పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దానిపైన మీ కమెంట్ ఏంటి? సీనియర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు కదా, నిజమేనా? మొహం చూసి బొట్లు పెడతారా? అప్పుడు పృథ్వీరాజ్ చూసి ఇతరుకి ఇచ్చేసాడే లక్ష ఎవరు? వీడు మార్కెట్లో సినిమాకి వచ్చాడు, సినిమా హిట్, సినిమా ఇతని డైలాగులు చూసి బ్రహ్మాండంగా నవ్వుకుంటున్నారు. సో అప్పుడు ఎప్పుడైనా సరే సేలబిలిటీ ఉంటేనే ప్రోడక్ట్కి వాల్యూ అప్పుడు ఇస్తారు. ఊరికనే నాకు ఏమో వెనకాల నిలబడేసి నాకు లక్ష ఇచ్చేయండి అంటే ఎలా ఇస్తారండి? అది తప్పు. అది ప్రొడ్యూసర్ ఏమే ఎర్రోడు కాదు. ఒక హీరోకి సంబంధించిన సక్సెస్ సినిమా హిట్టా ఫట్టా అనే రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఎన్ని రోజులు ఆడింది అనేంత వరకు, ఒక ఆర్టిస్ట్ సక్సెస్ రేట్ని ఎలా టాలీ చేయాలండి? ఆర్టిస్ట్ సక్సెస్ అంటే ఇప్పుడు హీరో బట్టి ఒక సినిమా వచ్చిందండి, 100 కోట్లు క్లబ్, 200 కోట్లు ఆ క్లబ్లోకి వచ్చాడు. అతను వచ్చినప్పుడు డెఫినెట్గా పక్కన ఉన్న 10 మంది ప్రొడ్యూసర్లు నేను 10 కోట్లు ఇస్తాను, నేను 5 కోట్లు ఇస్తాను, నేను 7 కోట్లు ఇస్తాను, 8 కోట్లు ఇస్తాను, వీళ్ళే పెంచుతారు. వాళ్ళకి కావాల్సింది ఇది వ్యాపారం. ఓకే, ఎక్కడ ప్రోడక్ట్ పెద్ద రేంజ్లోకి వెళ్ళిందో ఆ ప్రోడక్ట్ కొనుక్కోటాకే ఎగబడతారు అందరూ. సో అలా పెరుగుద్ది మార్కెట్. ఓకే, అంతే. ఆర్టిస్టుల గురించి అడిగితే పేమెంట్స్ విషయంలో ఇప్పటికీ టిల్ టుడే సరైన జడ్జ్మెంటల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, నిజంగానే నటనకి తగిన డబ్బులు వస్తున్నాయి? ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి, రాగానే పొద్దున్న ఏం చేస్తాడు, టిఫిన్ పెట్టండి, టిఫిన్ తింటారు. ఇంట్లో ఏం చేస్తారండి మామూలుగా? ఏమంటే ఇడ్లీ ఉండేవండి ఈరోజు, లేకపోతే దోశలు వేస్తారండి, లేకపోతే చపాతి, ఏదో ఒకటి ఉంటుంది. 100 రకాలు ఉండవు. ఇడు గారు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది ఏమా చట్నీస్ నుంచి నేను రాలేదా? మళ్ళీ వీడింట్లో ఏదన్నా నాకు ఇడ్లీ వండడం తింటే తినండి, లేకపోతే పోండి అంటారు. వాడు అన్ని కోరికలన్నీ తీరుస్తాడు. తర్వాత క్యారమంలోకి వెళ్తాడు, మేకప్ వేసుకుంటాడు, కొత్త బట్టలు ఇస్తారు అడిగి. ఇది జరిగే ఫ్యాక్ట్లు. మళ్ళీ మధ్యాహ్నం సార్ ఏంటంటే ఏమయ్యా రోజు చికెన్ మటన్ ఇంకేమైనా ఉందా ఆర్డర్ చెప్పన్నారు సార్ ప్రొడ్యూసర్ గారు. మళ్ళీ ఇవన్నీ ప్రొడ్యూసరే కదా భరించేది. అక్కడ ఆర్డర్ ఫిష్ కర్రీను కబాబు ఏదో ఏదో చెప్తాడు, చెత్త అటవైన గడ్డి అది ఇస్తారు. మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మళ్ళీ అటు గ్రీన్ టీ అడిగితే గ్రీన్ టీ, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కారు పెట్టి ఇంటికి పంపిస్తారు. వెళ్ళేటప్పుడు ప్రొడ్యూసర్ పైకి వచ్చి సార్ కవర్లో డబ్బులు పెట్టి తీసుకొచ్చి అయ్యా తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. అది ప్రొడ్యూసర్ పరిస్థితి ఇప్పుడు. ఇంతకన్నా ఎప్పుడో కలెక్టర్ కూడా ఎప్పుడో అలాగా గౌరవించడు. ఇంత చేస్తున్నప్పుడు ఇంకా పేమెంట్ల గురించి ఇంత ట్రీట్మెంట్ జరుగుతుంది, బయట ఎక్కడ జరుగుతుంది? ఆడ కొంపలోనే జరగదు. ఓకే.